హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీజింగ్ తైవాన్ చైనాలో భాగంగా చూస్తుంది మరియు ఇటీవల సంవత్సరాలలో తైపీపై ఒత్తిడిని తీవ్రం చేసింది ఇద్దరి మధ్య రాజకీయ ఉద్రిక్తతలను అయోమయ స్థాయికి నెట్టివేసింది యువ తైవానీస్ ప్రజలకు పెరుగుతున్న విరోధం ప్రజాస్వామ్యంలో పాతుకుపోయిన ఒక ప్రత్యేక గుర్తింపును సుస్థిరం చేసింది చైనా అధికారవాదం కాదు మేము మానవ హక్కులకు మద్దతిస్తాం మరియు ఎల్జీబీటీ హక్కులకు మద్దతిస్తాం మీకు తెలుసా మరియు మేము వాక్ స్వాతంత్రానికి మద్దతిస్తాం అని పోర్ట్ కాప్ హౌస్ చెప్పారు తైవాన్ ముందు ఎరుపు రంగులో ఉన్న నలుపు రంగు బేస్బాల్ టోపీని ధరించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తైవాన్ ప్రధాన భూభాగం నుండి విడిపోయిన దశాబ్దాల తర్వాత జాతీయవాద శక్తులు కమ్యూనిస్టులకు అంతర్యుద్ధంలో ఓడిపోయినప్పుడు ద్వీపంలోని ప్రజలు తమ నాయకులను చైనా మొత్తానికి నిజమైన ప్రతినిధులుగా చూశారు కానీ పంతొమ్మిది వందల తైవాన్ నిరంకుశ పాలన నుండి ప్రజాస్వామ్యానికి మారడంతో ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా బలమైన పౌర గుర్తింపు ఏర్పడిందని అకాడమీయ సినికాలో తైవాన్ చరిత్రపై నిపుణుడు ఊర్వీ రెన్ ఏఎఫ్పికి చెప్పారు ఇది జాతి లేదా రక్తం ఆధారంగా కాదు మనది ప్రజాస్వామ్యం స్వేచ్ఛ మానవ హక్కులు మరియు చట్టబద్ధమైన పాలన అనే సెంటిమెంట్లపై ఆధారపడి ఉంటుంది మరియు రాజకీయ నిర్ణయం తీసుకోవడంలో మనం పాల్గొనవచ్చు అని ఊ చెప్పారు తైవాన్ యొక్క నేషనల్ చంచీ విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసిన పోల్ ప్రకారం ద్వీపంలో మూడు శాతం కంటే తక్కువ మంది చైనీయులు గుర్తించబడ్డారు ఇది రికార్డు స్థాయిలో తక్కువగా ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో దాదాపు ఇరవై ఆరు శాతం నుండి తగ్గింది అరవై శాతం మంది పూర్తిగా తైవానీస్గా గుర్తించారు చైనా యొక్క పెరుగుతున్న దూకుడు విధానాలు ఫలితంగా తైవాన్ ప్రజలు దానిని విదేశీగా మరియు శత్రుదేశంగా కూడా చూస్తున్నారు అని ఊ చెప్పారు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లిన్ యు హాన్ తైవాన్ హాంకాంగ్ మార్గంలో వెళ్లవచ్చని ఆందోళన చెందుతున్నారు ఇక్కడ బీజింగ్ యొక్క విస్తృతమైన జాతీయ భద్రతా చట్టం అసమ్మతిని నేరంగా పరిగణించింది మరియు భయం వాతావరణాన్ని సృష్టించింది హాంకాంగ్లో జరుగుతున్నది చైనా ఎంత భయంకరంగా ఉందో నాకు అర్థమయ్యేలా చేసింది ఈరోజు హాంకాంగ్ రేపు తైవాన్గా మారటం నాకు ఇష్టం లేదు అని లిన్ అన్నారు అవసరమైతే బలంగా ఒకరోజు తైవాన్ స్వాధీనం చేసుకుంటామని బీజింగ్ ప్రతిజ్ఞ చేసింది చైనాతో ద్వీపం యొక్క ఏకీకరణ నెరవేర్చబడుతుంది అని అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇటీవల చెప్పారు మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి